దీపావళి సందర్భంగా దోర్నాలలో బాణసంచా విక్రయాలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. పెద్ద దోర్నాలలో బాణసంచా విక్రయాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్ఐ ఎం శ్రీనివాసరావు తెలిపారు. అనుమతులు లేకుండా దీపావళి మందులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతి పొందిన వ్యాపారులు దోర్నాల పట్టణంలోని శివసదన్ ఆవరణంలో మాత్రమే బాణసంచా విక్రయాలు జరపాలని, తగిన జాగ్రత్తలు పాటిస్తూ విక్రయాలను జరుపుకోవాలన్నారు. రాబోయే 2 రోజుల్లో దీపావళి పండుగ ఉన్న సందర్భంగా దీపావళి టపాసులని ఎవరు పడితే వాళ్ళు అమ్మటం కానీ ఇళ్లలో స్టోరేజ్ చేయటం కానీ నిషేధించబడింది. కాబట్టి అటువంటి ఏదైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసినట్లయితే వారి మీద కఠినంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే దీపావళి మందులు అమ్మడానికి ఇప్పుడు పర్మిషన్ తీసుకున్నారో వాళ్ళకి నిర్దేశించిన ప్లేస్ ఏదైతే శివసాధన ప్లేస్ ఉందో ఓపెన్ ప్లేస్లో వాళ్ళ యొక్క స్టాల్స్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ యొక్క ఏదైతే దీపావళి టపాసులని అమ్ముకోవాలని, ఆ అమ్మే సమయంలో కూడా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.